ఆయుర్మాత బిడ్డలకు అందానికి కొదవలేదు, ఆరోగ్యానికి అంతు లేదు, ఆనందానికి అవధి లేదు. మనం సాధించాలనే లక్ష్యం మనకు ఉండాలే గాని మన తల్లి అందించినటువంటి మార్గాలు పుంఖాను పుంఖాలుగా మన కళ్ళ ముందు ఉన్నాయి. మనము దరిద్రులం కాదు, యావత్ ప్రపంచాన్ని కాపాడగలిగినంత ఆరోగ్య విజ్ఞాన సంపద సమృద్ధిగా ఉన్నవాళ్ళం మనం. మనల్ని మనం కాపాడుకోవటమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, ఈ యావత్ ప్రపంచాన్ని కూడా మనం కాపాడగలం అంత శక్తి మన చుట్టూ ఉంది. ఇంతకుముందు మీకు నేను మర్రి చిగుళ్ళు చిగుళ్ళు అన్న ఇగుళ్ళు అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ చిరు శనగలు చెప్పా కదా మీకు నేను. ఇంకొక యోగము చిరు శనగలతో అద్భుతమైన యోగము, చక్కగా వ్రాసుకోవాలి మీరు. 7 రోజులలో ముఖములో కాంతి రావాలి. మనం చాలా రకరకాల ప్రకటనలు చూస్తాం 7 రోజుల్లో ఎర్రగా అవుతారని, అవి మనం 7 జన్మలు పూసినా కూడా ఎర్రగా అవటం లేదు. కానీ ఇక్కడ మన తల్లి ప్రసాదించిన, మన భూమి తల్లి తన బిడ్డల మీద ప్రేమతో ప్రసాదించినటువంటి ఈ చిరు శనగలతో ముఖం మీదటువంటి నలుపును కొంత మాత్రమైనా పోగొట్టుకుని 7 రోజులలో ఆశాజనకమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. చక్కగా వ్రాసుకోవాలి మీరు. ఈ చిరు శనగలు ఎప్పుడు 1 కేజీయో 2 కేజీలు ఇంట్లో పెట్టుకోండి. ఈ చిరు శనగలు ఏం చేయాలంటే బాండీలు అంటే పెంకెలు వేసి చిన్న మంట మీద కొద్దిగా నెయ్యి అంచులకు మాడిపోకుండా వేసి కొంచెం వేయించాలి. వాటిని వేయించి విసిరి దీని పిండి తయారు చేసుకోవాలి, చిరు శనగల పిండి. ఈ పిండిని మంచి తాజా పాలతో, పాలు తగినన్ని పాలు కలిపి చక్కగా బాగా నూరితే మంచి పేస్ట్ లాగా తయారవుతుంది, ముద్దలాగా తయారవుతుంది, లేపనములాగా తయారవుతుంది. ఇందులో ప్రశస్తమైన నెయ్యి, నాటు ఆవుల నెయ్యి వేయగలిగితే చాలా అదృష్టమే, అది దొరకటము అసంభవము. కనీసం నాటు గేదెల నెయ్యి, జెర్సీ గేదెలు జెర్సీ ఆవుల నెయ్యి పనికి రాదు, నాటు గేదెల నెయ్యి తగిన ప్రమాణములో వేసి మళ్ళా బాగా ఒక్కసారి నూరి ఈ లేపనాన్ని ముఖానికి వ్రాసుకోవాలి. చక్కగా ఈ కళ్ళ కింద వరకు మొత్తం ముఖమంతా, ఇంకా ఈ మెడ కింద కూడా నలుపు కనుక చారలు కనుక ఉంటే, గొంతు కింద మెడ పైన ఉంటే దాన్ని కూడా అద్దుకోండి చక్కగా. ఇట్లా బాగా ఇట్లా 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 వేసేయండి. వేసి కనీసం 1 గంట సేపు ఉండాలి, అది ఆరిపోవాలి. ఆరిపోయిన తరువాత ముఖం కడుక్కోండి. ఎంత స్వచ్ఛముగా నిర్మలముగా కడిగిన ముత్యములాగా ముఖములో ఉన్న మాలిన్యమంతా ఆ శనగలనేటువంటి తల్లి, మన తల్లి ఎలా వాటిని సృష్టించిందో, ఎంత గొప్ప ధాన్యం చిరు శనగలు. బలానికి బలము, శక్తికి శక్తి, అందానికి అందము, ఆరోగ్యానికి ఆరోగ్యము, ఆయువుకు ఆయువు, ఇన్ని అందించగల ఆ శక్తి ఆ గింజలలో ఉంది. దీన్ని మీరు ఉపయోగించుకొని మీ ముఖాన్ని ప్రమాణముగా రుజువుగా ఇతరులకు చూపి వాళ్ళను కూడా వేసుకోమని చెప్పి, మాకొచ్చింది కదా మేము ఎందుకు చెప్పాలి అనుకోవద్దు, అందరికీ చెప్పండి. అందరికీ చెప్పి బిడ్డలు పిల్లలు పెద్దలు అందరూ కూడా దీన్ని ఆచరించవచ్చు. ఇంకా ఒళ్ళు మొత్తము కూడా నలుగు పెట్టుకోవచ్చు, శరీరం మొత్తము వారానికి 1 సార్లు 2 సార్లు శరీరం మొత్తం చక్కగా బాగా రుద్ది వదిలేసేయండి. 1 గంట ఆగి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత నున్నగా వస్తుందో చర్మం అంతా అనుభవం. అలాంటి అనుభవాన్ని మన ప్రేక్షకులు స్త్రీలత జీ తెలుగు ప్రేక్షకురాలు విజయవాడ నుంచి రాశారు, కొంచెం శ్రద్ధగా వినండి. పూజ్యులైన గురువుగారికి నమస్కారాలు. జీ తెలుగులో ప్రసారమయ్యే ఆయుర్వేద జీవన విజ్ఞానం కార్యక్రమాన్ని విడవకుండా చూస్తున్నాను. మీరు చెప్పినటువంటి అనేక రకరకాల పద్ధతుల్లో
కలబంద నూనె తయారు చేశాను తలకు. అలాగే వెల్లుల్లి పొట్టు, వెల్లుల్లి పొట్టుతో కూడా మీకు చెప్పాము, అది కూడా తయారు చేశారు. శరీర దృఢత్వానికి ఉసిరిక పటిక బెల్లం పొడి వాడుతున్నాము. తెల్ల జుట్టుకు మీరు చెప్పిన మర్రి చెట్టు ఊడలు, గుంట గలగరాకు రసము, నువ్వుల నూనె కలిపి తయారు చేశాము, ఉపయోగిస్తున్నాము. శరీరము తెల్లబడటానికి పచ్చి పసుపు, నల్ల నువ్వులు మనం చెప్పుకున్నాం ఒకసారి, అది కూడా వీళ్ళు తయారు చేశారు. నున్నటి తేజోవంతమైన చర్మానికి మీరు తెలిపిన సున్ని పిండి తయారు చేశామో వాడుతున్నాము. అలాగే ద్రాక్ష రసాయనము, దంత రామబాణము, రక్తశుద్ధికి ఆవు నెయ్యి మిరియాలు, అలాగే యవ్వన లేహ్యము, నువ్వుల నూనెతో పుక్కిలించటము మొదలైనవి ఎన్నెన్నో తయారు చేసి రోజు నేను ఆచరించుచు మా కుటుంబ సభ్యులందరికీ ఇస్తూ మేము ఎన్నో విధాలుగా ఆనందం, సౌందర్యం, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం పొందుతున్నాం. చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పారు. అమ్మా శ్రీలత చాలా సంతోషం. అయితే మన కుటుంబ సభ్యులు ఒక్కరే మన వాళ్ళు కాదు, ఇరుగు పొరుగు, ఇంటి వెనక ముందు, మన వీధి, మన ఊరు కనిపించిన వాళ్ళంతా మన బంధువులే. ఒకే ఆత్మస్వరూపులం మనం. అందరికి కూడా మీరు పంచిపెట్టాలని చెబుతూ మీరు కింద రాశారు, వాములేహ్యం మేము చూడలేదు అని. మధ్యాహ్న కార్యక్రమాల్లో అవన్నీ మరలా ప్రసారం అవుతూ ఉన్నాయి, కాబట్టి మీరు వాటిని చూసి తయారు చేసుకుని ఇతరులకు కూడా చెప్పాలని చెప్తూ చెప్పండి అందరూ కూడా జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం శుభం. అందరికీ ఆయుర్వేదం.